Sahakara Chekara Karma Karala Panitirupai Adhyayananiki Nipunula Committee Veste Milulaku Melu Jarugutundani Anta Bhavincharu Sahakara Mandistamani Sarkaru Prakatana Cheste Dasa Tirigipotundani Anukunnaru Committee Vesi 8 నెలలు అవుతున్నా నివేదిక ఇచ్చి నెల దాటినా నేటికి అతిగతి లేదు కర్మకారాల తలరాత మార్కపోగా నానాటికి ఆర్థిక స్థితి తీసికట్టుగా మారుతోంది 7 దశాబ్దాల చరిత్ర కలిగిన తుమ్మపాల మిల్లు అయితే అనధికారికంగా మూతపడింది గానుగాటను మమ అనిపించి 380 టన్నులు క్రషింగ్ చేయగా ఇప్పటికీ రైతులకు రూపాయి చెల్లించలేదు ఇక అధికారంలోకి వస్తే అది ఇది చేస్తామని శుష్క ప్రియాలు వల్లించిన ప్రజా ప్రతినిధులు మారు మాట్లాడడం లేదు ఫలితంగా చెరుకు తోలిన పాపానికి అటు రైతులు ఇటు ఫ్యాక్టరీనే నమ్ముకున్నందుకు కార్మికులు అవస్థలు పడుతున్నారు విశాఖ జిల్లాలో సహకార రంగంలో ప్రారంభించిన మొట్టమొదటి కర్మాగారం వివి రమణ కోఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్ 1930లో ఏర్పాటు చేసిన యంత్రాలతోనే నేటికి చెరుకు గానుగాటు చేస్తున్నారు కర్మాగారం స్థాపించి 85 ఏళ్ళు అవుతున్నా నేటి వరకు యంత్రాల ఆధునికీకరణ చేపట్టలేదు ఇన్నేళ్లలో ఎన్నో ప్రభుత్వాలు మారినా ఏ ఒక్కటి మిల్లు అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు ఫలితంగా తీవ్ర నష్టాల్లో నడుస్తున్న ఈ మిల్లు రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు గత 2 క్రషింగ్ సీజన్లకు సంబంధించిన బకాయిలపై భరోసా ఇచ్చేవారే కరువయ్యారు ఇప్పుడైనా సరే వెళ్ళేవండి పెట్టేవండి చేసేవండి అంటున్నారు తప్ప మేనేజ్మెంట్ వారు కదిలెళ్ళి ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగినట్టు పోగొట్ట మాకు తెలియలేదండి అలాగే ఎంప్లాయీస్ కూడా 10-12 నిలబట్టి నానా ఇబ్బందులు పడుతున్నారండి పెరుగుదోళ్ళమండి 50 టన్నుల తోట ఎర్రటి పైసా రాలేదు ఎక్కడి నుంచి వస్తాం డబ్బులు మనం కానీ ఉద్యోగాలు చేస్తున్నాం పాడిగేదలు మనం జీవనం గడుపుకుంటున్నాం తక్కువకో ఎక్కువకో ఫ్యాక్టరీ గురించి పట్టించుకుని నాదులు లేకపోండి అండి తుంపల్ల నిరుటి హుదుద్ విధ్వంసం చక్కెర మిల్లుల ప్రోత్సాహాలేమీ వెరసి విశాఖ జిల్లాలో చెరుకు సాగు భారీగా తగ్గింది ఏడాది కష్టానికి పెట్టిన పెట్టుబడులు రాకపోగా అప్పుల పాలయ్యే దుస్థితి ఇలాంటి ప్రతికూలతల మధ్య చెరుకు సాగు చేసిన సకాలంలో బిల్లులు రాకపోతే రైతు ఎలా కోలుకుంటాడు అందుకే తుమ్మపాల కర్మాగారానికి చెరుకు తోలిన రైతులు కుంగిపోతున్నారు ఈ సౌర బ్యాటరీ వల్ల తుమ్మపాల బ్యాటరీ సౌర బ్యాటరీ వల్ల ఉన్న రైతు అందరూ కుంటుపడి పెడుతున్నారు కుంటుపడి పోవడం వల్ల ప్రభుత్వం ఇట్లా ప్రభుత్వం ఆదుకోలేదు ఇట్లా అధికారులు ఆదుకోలేదు ఆ బ్యాటరీలో అమ్మి కూడా ఎత్తడి పోతున్నాడు అడుగుతుంటున్నాయి అది పేమెంట్ లేక తోటలు కూడా తీసుకున్నాం బ్యాటరీ నాకే అనుకూలంగా పేమెంట్ లేదు నీటిది ఇవ్వమని ఇచ్చినారు ఈ ఏడు ఎప్పటికి ఇస్తారు అని చేత బండికి పెట్టుబడి ఎక్కువైపోతుంది రాబడి తక్కువైపోతుంది అయినా అనుకూలంగా డబ్బులు ఇవ్వలేదు తెదేపా అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీ నష్టాల నుంచి బయటపడతామని భావించిన ఆశలన్నీ అడియాసలయ్యాయని రైతులు వాపోతున్నారు నిరుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి హామీ ఇచ్చినా నేటికి ఎటువంటి సహకారం అందలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందరూ కలిపి ఈ ఫ్యాక్టరీ ఏమవుతుందో ఏమవుతుందో అంటే పూర్వం నుంచి ఉన్న ఫ్యాక్టరీ ఇప్పుడు మంచి స్థితిలో ఉన్న ఫ్యాక్టరీని ఇలాగా మేనేజ్మెంట్ పట్టించుకోకుండా మేనేజ్మెంట్ వచ్చి పోవడమే తప్పించి ఏ రకమైన కార్యక్రమం చేయడం లేదు ఇంకా చెరుకు ఉడిసేమో లాసిపోయాం ఇప్పటికి గత ఈ ఫ్యాక్టరీని అమ్ముకొని 10 సంవత్సరాలు పెట్టి ముసలైపోనాం కానీ మా ఫ్యాక్టరీ అవడం కనిపించలేదు రాజకీయ నాయకులు అందరూ మారిపోండ్రు మా ఇలాగే ఉండిపోనాం రైతులకు చెల్లింపులే వాయిదా వేస్తున్న యాజమాన్యం సిబ్బంది కార్మికుల సంక్షేమాన్ని గాలి కుదిలేసింది రెండేళ్లుగా జీతాలు చెల్లించని కారణంగా ఉద్యోగులు పస్తులుంటున్నారు అప్పులు చేసి పిల్లల్ని చదివిస్తున్నారు ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణమంటున్నారు ఇప్పుడు ఏంటంటే పిల్లలకి సరిగ్గా మా వయసుకి ఎడ్యుకేషన్కి వస్తున్నారు వాళ్ళు కనీసం కాలేజీ సీట్ సంపాదించాలన్నా మినిమం 10,000-15,000 కడితేనే కానీ సీట్లు రావటం లేదు వాళ్ళు చదివించడం కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం 100 మంది రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్కి గ్రాడ్యుయేట్ ఇవ్వలేకపోతున్నాం 23 సంవత్సరాల విషయంలో పనిచేస్తాం మా తిన్న తినలేక నాన్న సాధుపాదులు పడుతున్నాం పిల్లలు కూడా స్కూల్లో చదివించడం లేక కూడా నాన్న ఇబ్బంది పడుతున్నాం ఇంట్లో ఆడది కూడా కార్మికుడు భార్య కూడా ఆడ కూలి పని చేయడానికి వెళ్తుంది మా బ్రతికడానికి చచ్చిపోవాలా ఇవాళ సులభమైన కార్మికులు కానీ రైతులు కానీ జిల్లాలో అన్ని ఫ్యాక్టరీలు కూడా రాజరించారు మా ఫ్యాక్టరీకి ఇవ్వలేదు ఇవాళ మా రైతులు అయిపోతారు ఫ్యాక్టరీ కార్మికులు అయిపోతారు ఈ కుటుంబాలు అయిపోతారు గత ఆగస్టులో సీఎం గారు ఇక్కడికి వచ్చారు మన ఫ్యాక్టరీ విజిట్ చేసినప్పుడు వచ్చారు వచ్చినప్పుడు కూడా మేము మా పర్మనెంట్ ఎంప్లాయీస్ తరఫున ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చాం ఏంటంటే మాకు పిఆర్సి కొంత అమలు చేయండి అని అది చేయండి అలాగే శాలరీస్ కూడా బకాయిలు కూడా మాకు చెల్లించాలని చెప్పాం ఆయన కూడా మీకు 4 రోజులు మీకు శుభవార్త చేస్తానని చెప్పాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక పైసా లేదండి రైతులను ఉద్ధరిస్తామని అధికారంలోకి వచ్చిన తెదేప సర్కారు తుమ్మపాల మిల్లును పూర్తిగా విస్మరించిందని రైతు నేతలు ఆరోపిస్తున్నారు స్థానిక తెదేప ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో గుప్పించిన హామీలను తుంగలో తొక్కి కిమ్మినడం లేదని ఎద్దేవా చేస్తున్నారు
షుగర్ ఫ్యాక్టరీలకు సరఫరా చేసినటువంటి చెరుకు సంబంధించి విశాఖ జిల్లాలో 35 కోట్ల రూపాయలు బకాయి అనేటువంటిది రైతాంగాన్ని చెల్లించాల్సి ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఎన్నికల్లో ఈ ఫ్యాక్టరీలను ఆదుకుంటాం, అధునీకరణ చేస్తాం, నిధులు తీసుకొస్తామని చెప్పేసి మాటలు చెప్పారు తప్ప ఇంత కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగం గురించి ఒక్క మినిస్టర్ ఒక్క మాట అడగపోవడం అనేటువంటి చాలా దురదృష్టం. తుమ్మపాల మిల్లులోని యంత్రాలు శిథిలావస్థకు చేరినందువల్ల మూత వేయడమే మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆధునికీకరణ చేపట్టినా ఉపయోగం లేదని రైతు నేతలు అభిప్రాయపడుతున్నారు. భరద్వాజ కమిటీ నివేదిక సారం కూడా ఇదేనన్నది సమాచారం.